యాజకులకు సంతాప సభ ఏర్పాటు చేయడం అనేది నిజంగా నేను కూడా మొదటిసారిగా నేను వింటున్నాను. మరి ఎందు కారణాలు, ఎందుచేత ఈరోజు సంతాప సభ మన జనరలి సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారనేది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆయన గురించి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మరి ఆమె ఈరోజు విజయవాడ నగరంలో మరియు ముఖ్యంగా మైనార్టీ గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించడం వల్లనే మరి అన్ని కులాలు లేకుండా మతాలు లేకుండా అందరినీ కూడా దగ్గర తీయడం వల్లనే మరి ఇవాళ ఈ సంతాప సభ ఇక్కడ ఏర్పాటు చేశారనేది కూడా నాకు అర్థమైన పరిస్థితి నేను గమనిస్తున్నాను. మరి అదే రకంగా మరి కరుణేశ గారి సంతాప సభ కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటాను అని చెప్పి నేను కలలు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి మా కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను గతంలో 2014లో మొదటగా శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మరి మన రాష్ట్రం విడిపోవడము, మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాజధాని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మన సెక్రటేరియట్ మన అసెంబ్లీ వచ్చిన తర్వాత మరి మొదటిసారిగా నేను శాసనసభ్యుడిగా విజయవాడకు రావడం జరిగింది. మరి ఆ రోజుల్లో నాకు ఎవరు కూడా ఇక్కడ పరిచయం లేని పరిస్థితి. మరి ఆనాడు నా కడప నగరానికి సంబంధించి ఒక ముఫ్తీ గారు ఇక్కడ ఒక మదరసా పెట్టుకొని నడుపుతున్నారు. మరి ఆయన్ని మొదటిసారిగా నేను విజయవాడ వచ్చినప్పుడు మరి అది కూడా అది పవిత్ర మాసం, రంజాన్ మాసం. మరి ఆ మాసంలో నేను నమాజ్కి వెళ్ళాలని చెప్పి మన గురువు గారికి ముఫ్తీ గారికి ఫోన్ చేస్తే నేను సింగ్నగర్ మసీదులో నమాజ్ చదువుకుంటామని చెప్పి నేను ఆయన ఆ మసీదుకు వెళ్ళి మరి అక్కడ నమాజ్ చేయడం జరిగింది. మరి ఆ నమాజ్ చేసిన తర్వాత మరి ఆ ముఫ్తీ గారు నాకు రోహల్లా గారికి పరిచయం చేయడం జరిగింది. మరి అక్కడే వాళ్ళ ఇంటికి కూడా ఆ రోజు అక్కడికి పిలుచుకొని వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు కరీమనిసా గారు మరి ఆ రోజు నాకు మొదటగా పరిచయం అయిన పరిస్థితి. మా అమ్మగారు ఆమె ప్రాంతానికి కార్పొరేటర్ అని చెప్పి మరి రోహిల్లా గారు నాకు మరి కరీమనిసా గారికి పరిచయం చేయించడం జరిగింది. మరి ఆమె ఆ రంజాన్ మాసంలో నాకు అప్పుడే, ఎందుకంటే రంజాన్ మాసంలో మేము సెహరీ చేస్తాము, ఇఫ్తారీ చేస్తాము. మరి ఇక్కడ కొత్త ప్రాంతము, మరి ఈ ప్రాంతంలో ఆ తెల్లారుజామున 3 గంటలకు ఎక్కడ కూడా సెహరీ దొరికే పరిస్థితి నాకు కూడా తెలియదు. విజయవాడలో ఎక్కడ దొరుకుతుందని కూడా తెలియని పరిస్థితి. మరి ఆ రోజు మరి అమ్మలాంటి కరిమినిసా గారు నాకు ఆ రోజు, బాబు మా ఇంట్లో సెహరీకి మా ఇంటికి రండి, మీరు సెహరీ మా ఇంట్లో చేయండి అని చెప్పి నాకు ఆ రోజు నా పక్కనే కూర్చొని మరి నాకు ఆ రోజు సెహరీ చేయించిన ఆ క్షణాలు నేను ఎప్పటికీ మరవలేను. మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ డైనింగ్ టేబుల్ నా పక్కనే కూర్చుకొని మరి వాళ్ళు నాకు ఆ రోజు సెహరీ చేయించిన పరిస్థితి నేను ఎప్పటికీ మరవనని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అంత ఆప్యాయంగా, ఎందుకంటే ఇవాళ అనేక మంది మాట్లాడుతున్న తీరు చూసి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చిన పరిస్థితి కూడా నేను చూశాను. ఎందుకంటే అంత ఆప్యాయంగా ఆమె పలకరింపు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మ అని వాళ్ళందరూ కూడా పిలిచే కార్యక్రమం కూడా జరుగుతుంది. అంటే ఒక అమ్మగా ఏ విధంగా ఆప్యాయతను అందరితో పంచుకుంటుంది అమ్మ అనేది, దానికి అమ్మకు ప్రతిరూపము మన కరీమనిసా గారు అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాటి నుంచి ఆ కుటుంబానికి నాకు అవినాభావ సంబంధం. ఎందుకంటే రూహల్లా నాకు ఒక సోదరుడుగా, నిత్యం నేను విజయవాడకు వచ్చినప్పుడల్లా నన్ను కలిసే సందర్భాలు అనేకం. మరి ఎప్పుడు కూడా మా ఇంటికి వెళ్తాను, మా అమ్మగారు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు, ఒకసారి రండి అని చెప్పి అనేక సందర్భాల్లో కూడా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో ఆ కుటుంబ సభ్యులతో కూర్చొని భోంచేసే అవకాశం కూడా నాకు రావడం అనేది నిజంగా నేను ఇప్పటికి కూడా సంతోషపడుతున్నాను. మరి అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం అనేది నిజంగా అయితే నేనైతే జీర్ణించుకోలేకపోతున్నాను. మరి ఆ రోజు ఆమె మరణ వార్త నిజంగా నేను విన్న తర్వాత నిజంగా నాకు కొద్దిసేపు నాకు
షాక్ కనిపించింది. మరి ఎందుకంటే ఒక మంచి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి మరి ఆ కుటుంబ పరిస్థితుల తర్వాత నాకు అన్ని తెలిసాయి. ఒక సామాన్యమైన కుటుంబం మరి ఏదైతే ఒక వ్యాపార పరంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఉమ్మడి కుటుంబం, అది మరీ ముఖ్యం ఏంటంటే ఉమ్మడి కుటుంబం అందరూ కూడా ఒకే ఇంట్లో ఉండు, మరి వాళ్ళందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటూ మరి వాళ్ళ తల్లిదండ్రులను మరి ఎంత గౌరవించేవాళ్ళో నిజంగా ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది మరి తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తారు. మరి అదే తరహా వాళ్ళ పిల్లలు కూడా నిజంగా ఆ తల్లిదండ్రులు సలీం గారు అయితే హాజీ గారు హాజీ సాహెబ్ మరి ఆ సలీం గారు మరియు కరీమనిస గారు మూడు సందర్భాల్లో మూడు దఫాలుగా హజ్ కూడా చేయడం జరిగింది, పవిత్ర హజ్ యాత్ర కూడా చేయడం జరిగింది. మరి అలాంటి ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్నత ఆశయాలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఆ ఆశయాలతో వాళ్ళకి అందరు కూడా పెంచడం వల్లనే మరి ఇవాళ ఆ కుటుంబాన్ని ఈరోజు విజయవాడ నగరంలో ఈరోజు అల్లా కూడా వాళ్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుకు వెళ్తున్నారు. మరి ఇవాళ నేను ఈ సందర్భంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికి నేను ఒకటే చెప్పేది, ఎందుకంటే ఇవాళ ముస్లిమ్స్ అంటే విశ్వాసానికి మారిపోయారు. ఎందుకంటే ఎవరైతే ఒక మేలు చేస్తారో మరి ఆ మేలు జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈరోజు ఆయన మన కలీనిస గారిని మరి ఇవాళ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్సీ స్థాయి కల్పించడము, మరి ఇవాళ ఆమె ఏదైతే ఆరేళ్ళు ఆ పదవిలో ఉండి మరి అనేక సమస్యలు పరిష్కరించాల్సిన పరిస్థితుల్లో మరి ఆమె 8 నెలల కాలం పనిచేసినా కూడా మరి అనేక సందర్భాల్లో నా వద్దకు మరి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అనేక సమస్యల గురించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా మైనార్టీల సమస్యల గురించి మరి కొన్ని మసీదుల సమస్యల గురించి మరి అవన్నీ కూడా వ్యక్తిగతంగా వాళ్ళని పిలుచుకొని నా వద్దకు వచ్చే ఆ పరిస్థితులు కూడా నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాను. మరి ఎప్పుడు కూడా తన కోసం నాకు ఇది కావాలి, నా పిల్లల కోసం ఇది కావాలి అని ఎప్పుడు కూడా అడిగిన పరిస్థితి లేదు. కేవలం మా విజయవాడ పట్టణ ప్రజల కోసం మా ప్రాంత ప్రజల కోసం ఇది చేసి పెట్టండి అని చెప్పి మరి అనేక సందర్భాల్లో నా నుంచి కూడా మరి గౌరవ కలెక్టర్లకు అందరికి కూడా ఫోన్లు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూశాం. మరి ఇలాంటి ప్రజల కోసం పనిచేసే ఒక నాయకురాలు ఇవాళ మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి నిజంగా మేము అంటాము, ఎందుకంటే మంచోళ్లకు దేవుడు ఎక్కువ రోజులు ఈ భూమి పైన పెట్టాడని మరి అలాంటి మంచి వ్యక్తికి కరీమనిస గారికి ఆ భగవంతుడు అల్లా ఇంత తొందరలోనే మన నుంచి దూరం చేయడము మరి ఖచ్చితంగా ఆమె యొక్క ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ నేను రుహుల్లా గారికి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నేను ఒక చెప్పేది ఒకటే, ఖచ్చితంగా మీరందరూ కూడా నిజాయితీగా ఉండండి. రాజకీయాలు నిజాయితీ మన పనికి వస్తుంది. మరి ఖచ్చితంగా మీ అమ్మగారు కూడా ఎంతో నిజాయితీ పరివాళ్ళు. నేను కూడా అనేక సందర్భాలు అనేక మనుషుల పనిచి నేను వినడం జరిగింది. ఎప్పుడు కూడా ఆమె చేతి ఇచ్చే పరిస్థితి కానీ ఎవరు కూడా అడిగే పరిస్థితి లేదు. ఎవరు వెళ్ళినా కూడా ఆపదలో ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా కూడా ఎవరు కూడా ఖాళీ చేతులతో ఎవరు బయటికి రాలేదు. ఏదో ఒక రకంగా ఆర్థికంగానో ఏదో ఒక రకంగా ఆ కుటుంబాన్ని సాయం చేసిన గుణం కలిగిన ఆ కుటుంబాన్ని మరి ఇవాళ మనము ఆమెకు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడు కూడా మీరు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా నిజాయితీగా ఈ రాజకీయాల్లోకి ముందుకెళ్ళండి. ఎందుకంటే ఈరోజు ఈ విజయవాడ పట్టణంలో ఒక మైనార్టీలకు సంబంధించి ఒక నాయకత్వం లేనిది మనం గమనిస్తున్నాము. మరి అలాంటి అవకాశం మీ కుటుంబానికి వచ్చింది. మరి రుహుల్లా గారు కూడా యువకుడు ఉత్సాహవంతుడు. మరి అందరినీ కూడా కలుపుకొని మరి సీనియర్ నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని మరి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. మరి ఇవాళ ఎప్పుడే మన ఆసిఫ్ గారు చెప్పారు, మరి ఆసిఫ్ గారికి కూడా నేను నాకు రుహుల్లా గారి ఆసిఫ్ గారికి కూడా పరిచయం చేయించాడు. మరి ఆనాటి నుంచి కూడా మేము ఎప్పుడు విజయవాడకు వచ్చినా కూడా మరి ఆసిఫ్ గారు అయితేమి రుహుల్లా గారు అయితేమి మరి అందరు కూడా నిత్యం మనం కలుసుకునే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు మనం అందరం కూడా కలిసికట్టుగా మరి మైనార్టీ ముస్లిం మైనార్టీల ఏదైతే నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం కూడా ఉంది. మన సమస్యలు అనేక ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి.
పరిష్కరించడానికి కోసం మనం కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మరి అల్లాను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మరి మా కరిమనిసా గారి ఏదైతే ఆత్మకు శాంతి కలగాలి, మరి ఖచ్చితంగా ఆమెకు జనతల్ ఫిర్దోస్ లో మంచి స్థానం కల్పించాలి అని అల్లాతో ప్రార్థన చేస్తూ, ఖచ్చితంగా రోహిల్ గారు రోహిల్లా గారికి కూడా నేను ఈ సందర్భంగా హితోపదేశం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాన్ని విశ్వసించి మీకు ఒక బాధ్యత ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే మన కర్నూలు ఎమ్మెల్యే గారు చెప్పారు, అనేక మంది వాళ్ళు జీవితాంతం కష్టపడినా కూడా ఆ స్థాయికి చేరుకోలేని పరిస్థితి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆ స్థాయికి చేరని పరిస్థితి. మరి అలాంటిది మీ కుటుంబాన్ని ఈరోజు ఇంత పెద్ద గౌరవం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ మీరు రుణపడి ఉండాలి. పార్టీకి ఎక్కడ కూడా ఇది జరగకోకుండా, మరి ఎక్కడ కూడా పార్టీకి చెడ్డ పేరు రాకోకుండా మీరు అన్ని విధాలుగా పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా రోహిల్లా గారికి హితోపదేశం చేస్తూ, ఎందుకంటే నేను కూడా చూశాను గతంలో 2014 నుంచి జరిగిన పరిణామాలని కూడా చూశాను నేను గత ప్రభుత్వాల్లో ఏ విధంగా శాసనసభ్యులనే కొనుగోలు చేసిన పరిస్థితుల్లో కూడా, మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో మరి గతంలో ఆ పార్టీకి ఇక్కడ బాగా బలం ఉండే పరిస్థితుల్లో కూడా మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మరి ఆ రోజు ఆ కుటుంబం ఆ దానికి తలొగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండడం వల్లనే ఇవాళ మీకు ఈ పదవి వచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. మరి ఆ పరిస్థితి మరి ఇదే విధంగా మీరు కొనసాగిస్తారని నేను ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చీఫ్ గెస్ట్ అనుమతితో మా నగరాధ్యక్షులు బొప్పన్ బాబుకుమార్ గారు రెండు మాటలు మాట్లాడాల్సిన అనుమతి కోరుతున్నాను. 2014లో ఎన్నికలు జరిగినప్పుడు తూర్పు నియోజకవర్గంలో అన్నగారు పెద్ద పెద్ద కొండలు కూడా ఎక్కేసేవాళ్ళు, ముందు ఆ కొండ గురించి ఆలోచించేవాళ్ళు ఎలా ఎక్కాలని. అయినా సరే ప్రతి ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడి ఒక కౌన్సిలర్ అభ్యర్థి నుంచి కార్పొరేటర్ అభ్యర్థి నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. ప్రస్తుతం విజయవాడ వైసీపీ నగరాధ్యక్షులు బొప్పన్ కుమార్ గారు అంటే అందరితో అనుమతి తీసుకొని ఇస్తున్నా. ఇక్కడ మన స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. కరీమనిసా గారు నేను 5 ఏళ్ళు కలిసి ప్రయాణం చేశాం. ఆమె మంచితనం, ఆమె ఏదన్నా మాతో చెప్పకుండా బయటికి గబుకొని వచ్చేది కాదు. ప్రతి కార్యక్రమంలోనూ మాతో పాటు పాలు పంచుకొని ప్రతి విషయంలోనూ మా అందరూ కలిసిమెలిసి అప్పటికి నాకు వాస్తవంగా రోహిల్లా కూడా పరిచయం లేడు, ఆమెతోనే పరిచయం ఉండేది. ఆమెతో కలిసిమెలిసి ఉంటూ అందరితో ఆమె చాలా పెద్ద మనిషిలాగా వ్యవహరిస్తూ మా అందరికీ అక్కడ ఉన్న కౌన్సిల్ అందరికంటే పెద్ద కుటుంబాలను మా కుటుంబం అందరు అమ్మ అమ్మ అని పిలిచేవాళ్ళు. ఆ పిలిస్తే కూడా అందరిని అట్లాగే కలుపుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండి ఆమె అకాల మరణం చెందటం అనేది చాలా బాధాకరం. అట్లాగే ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ పదోన్నత అనేది ఇందాక అంజద్ దర్శ గారు చెప్పినట్టు అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అదృష్టం కలిసి రావాలి. ఆ అదృష్టం అనేది మన కరీమనిసా గారికి వచ్చింది, తర్వాత మన రోహిల్లాకు కూడా దాన్ని అన్నింటినీ ఉపయోగించుకుని అందరినీ కలిసిమెలిసి ముందుకు నడవాలని మరొకసారి ఆమెకి జోహర్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. దుబా కార్యక్రమం ఉంటుంది, దుబా కార్యక్రమం అనంతరం మన ముఖ్య అతిథులందరూ కూడా చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు మీడియా కోసం, తర్వాత కార్యక్రమాన్ని ముగిస్తాం.